14.29% ఫిట్మెంట్ వచ్చే ఏడాది అక్టోబర్ నుంచి నగదు రూపంలో ఇంటి అద్దె భత్యము తగ్గింపు మొత్తం వేతనం తగ్గకుండా రక్షణ సీసీఏ ఎత్తివేతకు ప్రతిపాదన అమరావతి ఉద్యోగులకు అదనపు భత్యం ఇవ్వబోం ఇకపై రాష్ట్ర వేతన సవరణ కమిషన్లు ఉండవు హోంగార్డులకు అదన ప్రయోజనాలు అక్కర్లేదు గ్రాట్యుటీ 12 లక్షల నుంచి 16 లక్షలకు ముఖ్యమంత్రి చేతికి సిఎస్ కమిటీ సిఫార్సులు పీఆర్సీపై 3 రోజుల్లో సీఎం నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ నగదు ప్రయోజనం 2022 అక్టోబర్ నుంచి ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలోని కమిటీ సిఫారసు చేసింది ఫిట్మెంట్ 14.29% ఇస్తే సరిపోతుందని అభిప్రాయపడింది ఇంటి అద్దె భత్యం విషయంలోనూ కేంద్ర వేతన సవరణ సంఘం సిఫార్సుల మేరకు నడుచుకోవాలని సూచించింది హైదరాబాద్ నుంచి అమరావతి తరలివచ్చిన ఉద్యోగులకు 30% అద్దెభత్యం ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చింది ఇంటి అద్దె భత్యం తగ్గింపుతో కొందరు ఉద్యోగులు ఇప్పుడు అందుకుంటున్న మొత్తం వేతనం కన్నా కొత్త వేతనం తగ్గే ప్రమాదం ఉందని భావించింది అలా జరగకుండా వారికి పాత వేతనానికి రక్షణ కల్పించాలని సిఫారసు చేసింది ఇందుకోసం కోతపడే మొత్తాన్ని పర్సనల్ పే రూపంలో ఇవ్వాలని సూచించింది సిటీ కంపెన్సేటరీ భత్యం ఇక చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చేసింది పెన్షనర్లకు అదనపు మొత్తం భత్యం ఇప్పుడు 70 ఏళ్లకే ఇస్తున్నారు ఇకపై 80 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ అదనపు భత్యం ఇవ్వాలని సిఫారసు చేసింది ఇక ముందు రాష్ట్ర వేతన సవరణ కమిషన్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని కేంద్ర వేతన సవరణ కమిషన్ సిఫార్సుల మేరకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ చేపట్టాలని సూచించింది ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఆతోవలో వెళ్తున్నాయంది ప్రజా రవాణా ఉద్యోగులకు హోంగార్డులకు కూడా కమిటీ సిఫారసులు చేసింది కొత్తగా నియమితులైన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పే స్కేళ్లను నిర్ణయించింది ఫిట్మెంట్ ఎలా నిర్ణయించాం 11వ వేతన సవరణ సంఘం తాను లెక్కించిన గణాంకాల ప్రకారం 23% ఫిట్మెంట్ ఇస్తే సరిపోతుందని భావించింది ఇప్పటికే మధ్యంతర వృద్ధి రూపంలో 27% ఇస్తున్నందున ఆ మేరకు అదే మొత్తం ఫిట్మెంట్గా ఇవ్వాలని సిఫారసు చేసింది గత 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు 82% ఫిట్మెంట్ పొందారు అదే సమయంలో కేంద్ర ఉద్యోగులు 14.29% మాత్రమే అందుకున్నారు తెలంగాణ వేతన సవరణ కమిషన్ కూడా 5 ఏళ్ల కాలానికి 7.5% మాత్రమే సిఫారసు చేసింది అదే సమయంలో ఏపీ వేతన సవరణ కమిషన్ 27% ఫిట్మెంట్ సిఫారసు చేసింది వివిధ కమిషన్లు వివిధ రకాలుగా సిఫారసు చేసిన ఫిట్మెంట్లను గమనిస్తే ఈ అంశంపై బహిరంగంగా సూత్రీకరణ చేసేందుకు ఆస్కారం ఉంది అందుకే కేంద్ర వేతన సవరణ కమిషన్ సూచించిన 14.29% ఫిట్మెంట్ను మాత్రమే ఏపీ ఉద్యోగులకు అమలు చేయాలని సిఫారసు చేస్తున్నామని సిఎస్ కమిటీ స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు 11వ వేతన సవరణ సంఘాన్ని అశోక్ మిశ్రా నేతృత్వంలో అప్పటి ప్రభుత్వం 2018లో నియమించింది కిందటి ఏడాది అక్టోబర్లో ఈ సంఘం ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది ఆ నివేదికను అధ్యయనం చేసి అమలు చేసేందుకు వీలుగా రాష్ట్ర మంత్రిమండలికి అవసరమైన సిఫారసులు చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది ఈ కమిటీ సమావేశమై ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి అన్నీ సమీక్షించి ప్రభుత్వానికి తన సిఫారసులను అందజేసింది సోమవారం సాయంత్రం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళి తన నివేదికను ముఖ్యమంత్రి జగన్కు అందించింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు ఎస్ఎస్ రావస్ శశిభూషణ్ కుమార్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ తదితరులు సీఎంను కలిసి నివేదిక సమర్పించారు అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ విలేకరులతో మాట్లాడారు 3 రోజుల్లో ముఖ్యమంత్రి జగన్ పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు సిఫార్సుల్లో కొన్ని ముఖ్యాంశాలు మూల వేతనం 32 గ్రేడులు 83 స్టేజీలు కనీస వేతనం 20,000 గరిష్ట వేతనం 1,79,000 11వ వేతన సవరణ కమిషన్ 23% ఫిట్మెంట్ లెక్కల ప్రకారం ఖరారు చేసింది ఇప్పటికే 27% మధ్యంతర వృద్ధి ఇస్తున్నందున అదే మొత్తానికి సిఫారసు చేసింది ప్రస్తుతం సిఎస్ కమిటీ 7వ కేంద్ర వేతన సవరణ సిఫార్సుల ప్రకారం 14.29% ఫిట్మెంట్ ఇస్తే చాలని పేర్కొంది ఇంటి అద్దె భత్యాన్ని పీఆర్సీ కమిటీ 12% నుంచి 30% వరకు వివిధ కేటగిరీల్లో సిఫారసు చేసే సిఎస్ కమిటీ అంత అవసరం లేదంది 8% నుండి 24% వరకు వివిధ నగరాలకు పట్టణాల్లో ఉద్యోగులకు సిఫారసు చేసింది అదనపు విద్యార్హతలకు అదనపు భత్యం ఇవ్వాల్సిన అవసరం లేదు బోధనేతర విద్యా సిబ్బందికి 5 రోజుల అదనపు సీఎల్కు సిఫారసు పిల్లల సంరక్షణకు 3 దశల్లో 180 రోజుల సెలవుకు అనుమతి ఒంటరి పురుషులకు కూడా ఈ సెలవు వర్తింపజేయనున్నారు
ప్రతి ఏటా ఆరోగ్య చికిత్సలు, పెన్షన్లకు, వారి జీవిత భాగస్వాములకు వర్తింపు, సర్వీస్ పెన్షన్లకు, కుటుంబ పెన్షన్లకు నెలకు 500 ఆరోగ్య భత్యం చెల్లింపు, అంత్యక్రియలకు సాయం 20,000 పెంపు, ట్యూషన్ ఫీజు నెలకు 2,500 వరకు తిరిగి చెల్లింపు, గరిష్టంగా 2 పిల్లల వరకు మాత్రమే ఇది వర్తింపు. ఇంతకుముందు 70 దాటిన పెన్షన్లకు అదన పెన్షన్ ఇచ్చేవారు, ఇప్పుడు అది 80 నుంచి వర్తింపజేయాలని సీఎస్ కమిటీ సిఫారసు. అదనపు పెన్షన్ విషయంలో కేంద్ర ప్రభుత్వ స్లాబ్లను పరిగణలోకి తీసుకున్నందున 70 నుంచి 79 వయసు పెన్షన్లకు మొత్తం పెన్షన్ తగ్గే ప్రమాదం ఉండొచ్చు. అందువల్ల ఇప్పుడు పొందుతున్న మొత్తం పెన్షన్కు రక్షణ కల్పించాలి. ఆ తగ్గే మొత్తాన్ని పెన్షన్గా ఇవ్వాలని సీఎస్ కమిటీ సిఫార్సు చేసింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను, ఎన్ఎంఆర్ ఉద్యోగులకు, కంటిజెంట్ ఉద్యోగులకు కనీస వేతనం 20,000తో పాటు కరువు భత్యం కలిపి చెల్లించాల్సి ఉంటుంది. హోంగార్డ్ల కోసం 11వ వేతన సవరణ కమిటీ సిఫార్సులను సీఎస్ కమిటీ తిరస్కరించింది. హోంగార్డులకు వేతనం నిర్ధారించే అంశం వేతన సవరణ కమిటీ పరిధిలో లేదంది. ఇప్పటికే వారికి గత 2-3 77.5% రోజువారీ విధిభత్యం చెల్లిస్తున్నందున ఇక వారికి ఎలాంటి పెంపు అవసరం లేదని సీఎస్ కమిటీ పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగుల గ్రాట్యుటీని 12 లక్షల నుంచి 16 లక్షలకు పెంచుతూ సిఫారసు చేసింది.